हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मिसेस देवी प्रसाद व्लॉग्स। फ्रेंड्स, నిన్న అట్లతద్దే మనం పూజ విధానం అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించాను కదా। ఈ రోజైతే లాస్ట్ మనం ఫైనల్ గా ఎలా చేయాలి, మనం తాంబూలలవి ఎలా ఇవ్వాలి అనేది మీకు చూపిస్తాను। చూడండి, ఇక్కడైతే నేను ఇవన్నీ కూడా నిన్న అన్ని మొత్తం ఎలా అయితే చేసానో అన్నీ కూడా మీకు చూపించాను। తోరాలు ముడివేయడం, ఇవన్నీ సర్దుకోవడం కూడా అన్నీ చెప్పాను కదా। చూడండి, పసుపు ఉండలు మనం వక్క అలాగే చిల్లర అంటే రూపాయలు దక్షిణ ఇందులో పెట్టి ఇవ్వాలి కదా। మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఆకులు అలాగే పువ్వులు అక్షింతలు పసుపు గంధం అక్షింతలు ఇవన్నీ కూడా తీసుకోవాలి। ఇక్కడైతే చూడండి, ఇలాగే ఇచ్చే వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తారు। తినైతే ఇప్పుడు ఇస్తుంది చూడండి, తను మా రిలేటివ్ అంటే మా ఇంటి ముందర ఉన్నవాళ్ళు, ఇలాగే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఇస్తూ ఉంటారు। చూడండి ఎలా ఇస్తున్నారు, ఆ ఇచ్చినవన్నీ కూడా తాంబూలం ఇచ్చిన ప్రతిది కూడా ఇక్కడ గడప మీద అనేది పెడతారు, అంటే గడప పక్కన గడప మీద అలా పెడుతూ ఉంటారు। ప్రతి ఒక్కరు ఇచ్చినవన్నీ కూడా ఇక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ వేరే ప్లేస్లో పెట్టేయకుండా చక్కగా గడప మీద అనేది పెడతారు। ఇక్కడైతే చూడండి, నేను కూడా అమ్మకి ఇవ్వడం స్టార్ట్, నేను ఎప్పుడు రెడీ అయిపోయి అమ్మకి తాంబూలం మొదటి తాంబూలం ఇక్కడ ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఇవ్వడానికి అయితే బయటికి వెళ్తాను। మొత్తం అవన్నీ కూడా మీకు చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి। ఇక్కడైతే చూడండి, నేను ఉండాలి తది అది కూడా ఇవాళ్ళే పూజ చేసుకుంటానని చెప్పి ఈ పసుపు ఉండాలవి ప్రిపేర్ చేసుకున్నాను కదా। ఫస్ట్ అయితే నేను ఉండ్రాళ్ళ తది అది ఇచ్చేస్తున్నాను, అంటే అట్ల తది అయితే కేవలం అట్ల తది అయితే 11 మందికి ఇవ్వాలి, ఉండ్రాళ్ళ తది 5 కూడా మనం ముందు ఐదుగురు ముత్తైదువులకు ఇచ్చిన తర్వాత మనం తర్వాత వెంటనే ఇది కూడా ఇచ్చేసుకోవచ్చు అట్ల తదిది। ఫస్ట్ అయితే నేను ఉండ్రాళ్ళ తది అది ఇస్తున్నాను। బ్యాక్ సైడ్ అయితే అమ్మకి ఇంకా తాంబూలం ఇవ్వడానికి కూడా కొంతమంది వచ్చి నుంచున్నారు, ఇలా వస్తూనే ఉంటారండి సాయంత్రం అయ్యేసరికి। సాయంత్రం అయ్యేసరికి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇలా రెడీ అయిపోయి అంటే లక్ష్మీదేవిలాగే నిజంగా రెడీ అవ్వాలి, చక్కగా పట్టు చీరలు అవి కట్టుకుంటారు, కట్టుకుని చక్కగా రెడీ అవ్వి చూడండి। అమ్మకి 2 తాంబూలాలు కూడా ఇచ్చేస్తాను కదా, అంటే ఫస్ట్ ఉండాలి తది అది అట్ల తది అది కూడా ఇచ్చేసాను చూడండి। కొంతమంది అయితే ఇలా పసుపు ఉండలు నేను తోరం పెట్టాను కదా, పసుపు తోరం కట్టి ఇలా మెడలో కూడా వే, ఇది మీకు క్లియర్గా అర్థమవుతుందని ఇలా చూపిస్తున్నాను, తనైతే మెడలో కట్టారు చూసారా। అలాగే కొంతమంది చేతికి కూడా కడతారు, ఇక్కడైతే వదిన చూడండి, వదిన వచ్చింది, తను కూడా అందరికీ తాంబూలాలు ఇచ్చేసింది, అంటే అమ్మకి ఇవ్వకూడదు, అంటే ఇదే ఇంటి పేరు కాబట్టి ఇవ్వకూడదు, అమ్మ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళకి వాళ్ళ కోడళ్ళు ఇవ్వకూడదు, బయట వాళ్ళకి ఇవ్వాలి। వదిన అందరికి ఇచ్చేసి ఒకసారి ఇలా వచ్చింది, తను కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వచ్చింది। చిన్న వదినతో కూడా వీడియో క్లిప్ తీద్దామనుకున్నాను కానీ తీయలేకపోయాను, మర్చిపోయాను। ఇక్కడైతే తను మా చిన్నమ్మకి ఇస్తున్నాను ఇప్పుడైతేనే। ఇక్కడ చూడండి, నేను అన్నీ వేస్తున్నాను కదా, అంటే మా చిన్నమ్మ చెప్తుంది అది మొత్తం షూట్ చేయి చూస్తారు, అంటే క్లియర్గా అందరికీ అర్థం కావాలని చెప్తుంది షూట్ చేయమని, చూస్తున్నారు కదా। తనకి కూడా నేను 2వది అంటే ఉండ్రాళ్ళ తది 5 ఉండల్లో ఒకటి అమ్మకి ఇచ్చేసాను కదా, ఇదైతే 2వది ఇచ్చాను। ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇప్పుడు అట్ల తది అది ఇస్తున్నాను, నాకు 2 ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఉండ్రాళ్ళ తది వస్తుంది కాబట్టి ఉండ్రాళ్ళ తది అదే ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత అట్ల తది అది ఇవ్వాలి। ఇప్పుడైతే నేను అట్ల తది అది ఇస్తున్నాను ఈ తాంబూలం అనేది, చూస్తున్నారు కదా, ఏ ఒక్కటి కూడా మర్చిపోకూడదు, అన్నీ ముఖ్యంగా పెట్టవలసినవే, అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి। ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఎవరికి ఎక్కువ వేసేయకూడదు అలాగే తక్కువ వేయకూడదు, మనం ఏవైతే తీసుకున్నామో అన్నీ ఇవ్వాలి। తనైతే మా వదిన అంటే మా పెద్దనాన్న వాళ్ళ కోడలు, తనకి ఇస్తున్నాను సేమ్, అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత మన ఇంటి పేరు ఏదైతే మారుతుందో వాళ్ళకి ఇవ్వకూడదు, మన పెళ్ళి ముందు అంటే అమ్మ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళకి ఇవ్వచ్చు, మొత్తం ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు। సేమ్ మనం ఇప్పుడు ఏ ఇంటి పేరుతో అయితే ఉంటున్నామో ఆ ఇంటి పేరు వాళ్ళకి మాత్రం తాంబూలం అనేది ఇవ్వరు, సేమ్ అది ఇంటి పేరు కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తారు। ఇక్కడ మా వదినకి కూడా నేను 3వ తాంబూలం ఇచ్చాను ఉండాలి తది అది, నెక్స్ట్ ఏమో అట్ల తది అది ఇచ్చాను, ఇలా నా 5 తాంబూలాలు ఉండాలి తది అవి అయిపోయే వరకు కూడా అది ఉండాలి తదియ తాంబూలం అలాగే అట్ల తదియ తాంబూలం కూడా ఇచ్చేసిన తర్వాత మిగిలినవి ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను। ఇదైతే 3వ తాంబూలం కదా, నెక్స్ట్ అయితే మా పెద్దమ్మకి ఇస్తాను,
చూడండి ఇక్కడ మా పెద్దమ్మకి ఇచ్చేసాను నేను ఉండ్రలు తదియ తాంబూలం ఇచ్చాను నెక్స్ట్ అయితే అట్ల తదియ తాంబూలం ఇస్తున్నాను ఇక్కడితో నాకు ఉండ్రల తదియకి ఇవ్వాల్సిన తాంబూలాలు నాలుగు తాంబూలాలు అయిపోయాయి ఇంకా ఒకటి ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎవరికి ఇస్తాను అనేది ప్రతి ఒక్కరికి కూడా అంటే మనం ఒకసారి పెట్టాం కదా ముందు అని మానేయకుండా దేనిదదే పెట్టాలి పసుపు గంధం అలాగే అక్షంతలు ఇవ్వాలి దేనిదదే ఫస్ట్ పెట్టాం కదా ఇంక నెక్స్ట్ అక్కర్లేదనుకోకూడదు ఏ పూజకి ఆ పూజ అంటారు కదా అలా ఏ ఇప్పుడు మనం ముందుది ముందుదే అది ఉండ్రల తది అది ఇది అట్ల తది అది ఇప్పుడైతే నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇక్కడైతే చూడండి మా నాన్నగారు మా నాన్నగారు ఇక్కడ అన్ని కూతులు అవి ఎక్కువగా ఉన్నాయి భయం వేసి కూడా జత వచ్చారు మాకు మా అమ్మాయి నేను వెళ్ళాము మా నాన్నగారు కూడా వచ్చారు ఇక్కడైతే చూడండి ఈవిడ పెద్ద ఆవిడ చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఇస్తున్నాను మా అమ్మాయి వచ్చింది నా కూడాను తను అరటిపళ్ళు అవి తీసుకుని వస్తుంది నా వెనకాలే వీడియో తీస్తుంది నేనేమీ ఇవి ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఫైనల్గా ఐదవది ఉంది కదా మనం ఉండ్రల తదియకి ఇవ్వాల్సిన తాంబూలం ఫస్ట్ అయితే ఈవిడ పెద్దవిడి కదా ఈవిడికి ఇచ్చేసాను తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళకైతే నేను అక్కడి నుంచి ఇంకా మనకి ఆరు అట్ల తదియ తాంబూలాలు ఉంటాయి కదా అవి కూడా ఇచ్చేసాను ఒక్కొక్కరికి అంటే అవి కూడా ఆరుగురికి ఇవ్వాలి ఒక్కరికి ఒక్క తాంబూలం మాత్రమే ఇవ్వాలి అట్ల తదియకి సంబంధించిందైనా ఉండ్రల తదియకి సంబంధించినదైనా ఒక్కటే ఇవ్వాలి కాకపోతే ఉండ్రల తదియ అట్ల తదియ రెండింటికి సంబంధించింది కాబట్టి ఒక్కరికి రెండు కూడా ఇవ్వచ్చు ఇలా ఇక్కడితో అయితే అట్ల తదియది ఐదు ఉండ్రల తదియవి ఐదు కూడా అయిపోయాయి నెక్స్ట్ అయితే వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి కూడా ఇస్తున్నాను ఇవి 11 ఇయర్స్ అట్ల తదియకి ఇప్పుడు ఉండ్రల తదియ అట్ల తదియ కూడా 11 ఇయర్స్ ఉంటారు కొన్ని చోట్ల అయితే 5 ఇయర్స్ మాత్రమే ఉంటారు కానీ మాకు బాగా ఇక్కడైతే సాంప్రదాయం అయితే 11 ఇయర్స్ తప్పనిసరిగా ఉండాలి అంటారు నేనైతే నాకు ఇది ఫైనల్ 11th ఇయర్ 11 ఇయర్స్ వరకు కూడా మనం ఇలా తాంబూలాలు ఇస్తూ ఉండాలి తర్వాత 12th ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా తాంబూలం ఇవ్వక్కర్లేదు మామూలుగా మనం ఉపవాసం ఉండి ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి ఆ తర్వాత నుంచి అయితే మన ఇష్టం మనం ఉపవాసం ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు కానీ ఉపవాసం ఉంటే కూడా మంచిది కదా ఇది చిన్నపిల్లల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఉపవాసం అనేది ఉండొచ్చు ఇలా ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది అంటారు నేనైతే చాలా సంవత్సరాల నుంచి అంటే నాకు అసలు ఎప్పటి నుంచి ఉంటున్నానో కూడా మా అమ్మకి కూడా తెలియదంట నేను అంత చిన్నప్పటి నుంచి కూడా ఇలా ఉపవాసం ఉండి మార్నింగ్ ప్రతి తద్దికి కూడా ఇలాగే పూజ చేసుకుంటూ ఉన్నాను పూజ చేసుకోవడం అంటే చూడండి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు ఉంటే మాత్రం అరటిపళ్ళు తాంబూలం ఇవ్వరు అరటిపళ్ళు ఇవ్వకుండా చాక్లెట్స్ లాంటివి ఇస్తారు అంటే చాక్లెట్ అంటే తీపి కదా తీపి పదార్థం కాబట్టి అరటిపళ్ళు తాంబూలం మానేసి చాక్లెట్స్ అనేవి ఇస్తారు మనకి పెళ్ళైన తర్వాత ఫస్ట్ అయితే పంతులు గారు మన ఇంట్లో పూజ చేయించి అందరికీ కూడా తాంబూలాలు ఇప్పిస్తారు ఆ తాంబూలాలు ఇప్పించిన తర్వాత సంవత్సరం నుంచి కూడా మనమే ఇంట్లో పూజ చేసేసుకోవడమే ఇలా మనమే ఇప్పించేసుకుని అంటే బయటికి వెళ్ళి ఇచ్చుకుంటాం మనకి ఫస్ట్ సంవత్సరం అయితే పెళ్ళైన సంవత్సరంలో తద్దులు తీర్చడం అంటారు ఈ అట్ల తదియ ఉండ్రల తదియ కూడా తద్దులు తీర్చడం అనే మాట అంటారు తీర్చడాన్ని పంతులు గారు ఇంటికి వచ్చి మనకి పూజ విధానం అది చెప్పి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని పూజ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి అమ్మకు వచ్చిన తాంబూలాలు ఇవన్నీను నేను అందరికీ ఇచ్చేసి వచ్చేసరికి అమ్మ ఇక్కడ అన్నీ కూడా దేవుడికి సర్ది పెట్టేసింది ఉండ్రల తది అలాగే అట్ల తది అవి రెండింటివి అని చెప్పాను కదా అలాగే కుడియాలు ఆరిద అట్లు అట్ల పైన పెసరపప్పు వేసి పప్పు వండాలి పెసరపప్పుతో కందిపప్పు వేయకూడదు అలాగే చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టిన తర్వాత నేను దీపారాధన అనేది చేసేసుకున్నాను దీనికి మనకి పంతులు గారు ఫస్ట్ ఇయర్లో అయితే మనకి ఏదైనా కథ అనేది ఒకటి ఉంటుంది కథ చెప్తారు ఇక్కడైతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మనమైతే మామూలుగా దేవుని తల్లిని ధ్యానించి మనం గౌరీదేవిని ధ్యానించి పూజ చేసేసుకుంటాం అంతే దీపారాధన చేసుకోవడానికి మాత్రం కంపల్సరీగా నువ్వుల నూనె వాడతారు ఇక్కడైతే చూడండి ఇది కైలాస ఒత్తు అంటారు కైలాస ఒత్తు అనేది మనం వెలిగించి అది కూడా
కొత్త చీపురు పుల్లకి పుల్లని తీసుకుని దానికి మనం ఒక దూదిని చుట్టి ఆ దూది వెలిగించాలి. అది వెలిగించి మనం ఈ అట్లు పెట్టాం చూసారు ఆ అట్ల పైన పెట్టాలి. మనం ఇప్పుడు ఉండ్రల తదియకి చూసారు కదా ఎలా అయితే పెట్టానో, నేను అందులో నువ్వుల నూనె వేసి జ్యోతులని చెప్పాను కదా నిన్నటి వీడియోలో, ఆ జ్యోతుల్లో వేసి వెలిగించాను. ఇప్పుడు అలాగే ఈ అట్ల తదియకైతే ఈ కైలాస వత్తు అనేది వెలిగిస్తారు. ఇలా చీపురు పుల్లకి దూది చుట్టి అది వెలిగించాలి. అది మనం ఒక చిన్న గిన్నెలో కొంచెం నువ్వుల నూనె పోసుకొని అందులో కాసేపు నానబెట్టి ఉంచితే అది చక్కగా నాని కాసేపు ఎక్కువసేపు చక్కగా వెలుగుతాయి. చూస్తున్నారు కదా ఇలా వెలిగించి ఇవి గుచ్చుకోవాలి. ఆ అట్ల పైనే గుచ్చుతారు వాటిని అయితేనే. ఇక్కడైతే ఇంకా మనం ఈ పూజ అంతా అయిన తర్వాత అప్పుడు ఫైనల్గా అరుంధతి నక్షత్రానికి మనం దండం పెట్టుకోవాలి బయట. ఫైనల్గా అక్కడితో పూజ అయితే ముగిసినట్టు. మనకి చుక్క ఎప్పటి వరకు అయితే రాదో అప్పటి వరకు కూడా మనం అసలు ఏమీ తినకూడదు. మనకు చుక్క తప్పనిసరిగా కనిపించాలి. ఈ పూజ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. మా ఏరియాలో అయితే మన ఆంధ్రాలో చాలా ఎక్కువ. నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ నోము అనేది నోస్తారు ప్రతి ఒక్కరూ. చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను ధూపం వేస్తున్నాను, అంటే అగరబత్తి ధూపం చూపిస్తున్నాను దీపారాధన అది చేసుకున్న తర్వాత. ఇక్కడ మనం పత్తిర్లు అవి కూడా బాగా ఎక్కువ పత్తిర్లు అవి నేను చూపించాను కదా, అవన్నీ కూడా మనం 3-3 టైమ్స్ వేయాలి, అంటే 3 సార్లు వేసుకోవాలి. అవన్నీ కూడా నేను అక్కడ వేసాను. ఇక్కడ ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఉండల తదియకి సంబంధించిన కొబ్బరికాయ కొట్టాను, తర్వాత అట్ల తదియకి సంబంధించిన కొబ్బరికాయ కొట్టుకోవాలి. దేనికి అది చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఉండ్రాల తదియ వచ్చింది కాబట్టి మనం ఉండ్రాల తదియకి సంబంధించిన కొబ్బరికాయ ఫస్ట్ కొట్టేశాను. ఇక్కడైతే చూడండి నెక్స్ట్ నేను అట్ల తదియకి కూడా నేను కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ అట్ల తదియ ఉండ్రల తదియ అనేది కూడా ప్రతి ఒక్క ముత్తైదువు కూడా ఎంతో ఇష్టంతో చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. చాలా మంచిది నిజంగా. మనం ఈ పూజ అనేది చేసుకుంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వీలైనంత వరకు బద్ధకించకుండా పూజ తెలియని వాళ్ళు ఇలా ఒకసారి చూడండి వీడియో. మీ సైడ్ ఎలా చేసుకుంటారో తెలియదు కాబట్టి మా సైడ్ అయితే ఎలా చేసుకుంటారని నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఓకే చూస్తున్నారు కదా ఫైనల్గా హారతి అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ చెప్పాను కదా ఉండ్రాల తదియకి సంబంధించిన హారతి ఇస్తున్నాను, తర్వాత అట్ల తదియకి సంబంధించిన హారతి అనేది ఇస్తాను. ఆ పీట మీదే చూసారు కదా పత్తిర్లు అవి ఉన్నాయి కదా, అక్కడే 2 గౌరీదేవుల్ని కూడా అమ్మ పెట్టింది. ఆ గౌరీదేవుల మీదే మనకి చేతికి కట్టుకునే తోరం, మెడలో కట్టుకునే తోరం, గౌరీదేవికి మనం కట్టుకోవడానికి కూడా ముందు నేను అన్నీ ప్రిపేర్ చేసి చూపించాను కదా నిన్నటి వీడియోలో, అవన్నీ కూడా ఆ గౌరీదేవి పైన పెట్టుకోవాలి. ఇక్కడైతే చూడండి నేను ఫస్ట్ ఉండ్రల తదియకి సంబంధించి హారతి అనేది ఇచ్చాను. ఇలా దేనికదే మనం హారతి అనేది ఇచ్చుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా పైన ఉన్న దేవుడికి కూడా, అంటే ఫస్ట్ పైన దీపారాధన చేసేసుకుని తర్వాత కింద చేసుకున్నాను. ఇక్కడైతే ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటున్నాను. ఇలా ఉండడం వల్ల నిజంగా అసలు మనకి ఆకలి దాహం అనేవి కూడా ఏమీ అనిపించవు. ఎందుకంటే మార్నింగ్ మనం భోజనం అది చేసి ఉపవాసం ఉంటాం కాబట్టి. ఒకవేళ భోజనం చేయకుండా ఉండొచ్చా అనుకుంటారు కొంతమంది, అస్సలు ఉండకూడదు. అలాగా మార్నింగ్ ఉదయం తెల్లవారుజామున భోజనం చేసిన తర్వాత మాత్రమే మనం ఈ ఉపవాసం అనేది పాటించాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను తులసి కోటకి దండం పెట్టుకున్నాను, అలాగే
పైన నక్షత్రం అప్పటికే వచ్చేస్తుంది. ఆ చుక్కను చూసి దండం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఫైనల్గా చేయవలసిన పని ఇదే. చుక్క ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం మనస్ఫూర్తిగా ఈరోజు నోము పూర్తి చేశాను అని చెప్పుకొని మనం అట్లు తది నోము అలాగే ఉండలు తది నోము రెండింటిని కూడా మనం ఆ రోజు ఏదైతే ఏ నోము అయితే ఏ తది అయితే ఉన్నామో దానిని చెప్పుకొని మనం ఆ రోజు పూజ చెల్లించామని చెప్పుకొని దండం పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడితో అయితే మొత్తం పూజ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడైతే ఫైనల్గా ఇంట్లోకి వెళ్ళి నేను చుక్కకి కూడా దండం పెట్టుకున్న తర్వాత చక్కగా ఇంట్లో ధూపం అది ఫైనల్గా ధూపం వేసుకున్నాను. ధూపం అది వేసుకున్న తర్వాత చేతికి తోరం అది కూడా కట్టేసుకున్నాను. అంటే చేతికి తోరం అనేది భర్త కట్టాలి, భర్త కడతారు. చూడండి, మెడలో ఉండాలి తది, అలాగే అట్లా తది అది కూడా. నేను అంటే నేను ఫ్రంట్ కెమెరాతో చూపిస్తున్నాను కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్లో కనిపిస్తుంది, కానీ నేను రైట్ సైడ్కి కట్టుకున్నాను. ఉండ్రాళ్ళు తది అది, అలాగే అట్ల తది రెండింటిది కూడా చేతికి తోరం అనేది కట్టేసుకున్నాను. ఇవన్నీ కట్టుకున్న తర్వాత అప్పుడు మనం దేవుడి దగ్గర కొంచెం ప్రసాదం కానీ ఏదైనా తీసుకుని నోట్లో వేసుకోవచ్చు. తర్వాత అయితే నేను కాసేపటికి ఇక్కడ కొంచెం వీడియో అనేది మీకు చూపిద్దామని, ఈ తోరాలు అయ్యి చూపిద్దామని ఒకసారి కొంచెం వీడియో క్లిప్ అయితే తీసాను. చూడండి, చేతికి గోరింటాగా, ఈ విషయం చెప్పడం మర్చిపోయాను, కంపల్సరీగా మనం తదియకి చేతికి గోరింటకి అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. కొంచెమైనా సరే గోరింటకు అనేది పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో, ఇక్కడైతే చూడండి ఫైనల్గా నేను ఇక్కడైతే టిఫిన్ చేసేస్తున్నాను. అంటే మనం దేవుడి దగ్గర పెట్టిన ఈ కుడియాలు ఆరిద అట్లు అవి ఉన్నాయి కదా, అక్కడి నుంచి తీసుకుని ఆ దేవుడి అంటే ఆ దేవుడి రూమ్కి బయటే దేవుడు ఎదురుగా కూర్చొని నేను ఒక ఆకు అనేది వేసుకొని చక్కగా అందులో ఆ ప్రసాదాలు అవి వేసుకొని చక్కగా తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉంది నా అట్లు తది అలాగే ఉండ్రాళ్ళు తది ఆ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను చేసింది ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీంతో నేను పంపే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.